జగన్ విషయంలో రెండుగా చీలిన కాంగ్రెస్ హైకమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించుకోవచ్చు అనే అంచనాల నేపథ్యంలో ఆయన మద్దతును పొందేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ జగన్తో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగించారని జాతీయ మీడియా కూడా ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డితో చాందీ సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో జగన్ ఒకే విషయాన్ని చెప్పారని, ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామంటూ జగన్ వ్యాఖ్యానించారని నేషనల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఢిల్లీలో ఫలితాల అనంతరం జగన్ను సంప్రదించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విభేదాలతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కొందరేమో జగన్తో మద్దతు కోసం సంప్రదింపులు జరపాలని, అలా కాదు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారని బోగట్ట. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నేతల్లో చీలిక కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ, రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాహుల్కు సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా వంటి వాళ్లంతా జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాత్రం చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నాడట. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చిదంబరంతో చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేశారు. చీకట్లో చిదంబరంతో సమావేశమంటూ చంద్రబాబుపై అప్పట్లోనే కథనాలు వచ్చాయి. ఆ పరిచయాలతో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నాడట చిదంబరం. అయితే ఇప్పుడు ఎవరు ఎటువైపు మొగ్గు చూపినా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది కేంద్రంలో వారి విలువలను డిసైడ్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.